ఫ్రెండ్స్, మనందరికీ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ఫు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే దేశం చైనా. మొదట గుర్తుకొచ్చే హీరోలు బ్రూస్లీ, జాకీ చాన్లు. కానీ ఆ చైనీయులకు మార్షల్ ఆర్ట్స్ కుంగ్ఫు విద్యను నేర్పింది ఓ భారతీయుడని మీకు తెలుసా? అవును, అతడే బోధిధర్మ. అసలు ఈ బోధిధర్మ ఎవరు? భారతదేశం వదిలి చైనాకు ఎందుకు వెళ్ళాడు? చైనీయులకు మార్షల్ ఆర్ట్స్ కుంగ్ఫు ఏ పరిస్థితుల్లో నేర్పించవలసి వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. రియల్ మిస్ట్రీస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. బోధిధర్మ ఇతడు ఒక రాజకుమారుడు. నేటి చెన్నై నగరానికి సమీపంలో ఉన్నటువంటి కాంచీపురంలో జన్మించాడు. సుమారు క్రీస్తు శకం 5వ శతాబ్దానికి సమీపంలో కాంచీపురాన్ని ఏలుతున్న పల్లవరాజుకు 3వ కుమారునిగా బోధిధర్మ జన్మించాడు. చిన్నప్పటి నుండి బోధిధర్మకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. తన 7వ ఏట ప్రజంతర అను గురువు దగ్గర బౌద్ధ ధర్మం స్వీకరించాడు. అప్పటి వరకు బోధి తారగా పిలువబడే ఈ రాజకుమారుడు బౌద్ధ ధర్మం స్వీకరించిన తర్వాత బోధిధర్మగా పిలువబడ్డాడు. తన తండ్రి మరణం తర్వాత బోధిధర్మ తన గురువుతో పాటు దేశమంతటా తిరుగుతూ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసేవాడు. ప్రజంతరకు ఓ కోరిక ఉండేది, బౌద్ధ ధర్మాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా పక్క దేశాలైనటువంటి చైనా, ఇంకా ఇతర దేశాలకు వ్యాపించాలని. కానీ తన కోరిక నెరవేరకుండానే ప్రజాంతర కన్నుమూశాడు. తన గురువు మనసెరిగిన బోధిధర్మ ఎలాగైనా అతడి కోరిక తీర్చి గురుదక్షిణగా సమర్పించాలని సంకల్పించుకున్నాడు. అనుకున్నదే తడవుగా చైనాకు బయలుదేరాడు. కొండ కోనలు, వాగు వంకలు, నదులు, పర్వతాలు దాటుతూ బోధిధర్మకు చైనా చేరుకోవడానికి 3 సంవత్సరముల కాలం పట్టింది. అక్కడికి చేరుకోగానే అత్యంత కఠినమైన చైనీస్ భాషను నేర్చుకున్నాడు. ఎందుకంటే బౌద్ధ ధర్మం ప్రచారం చేయాలంటే మొదట జనాలతో కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలి. కమ్యూనికేషన్ కొరకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండకూడదు. కావున ఫస్ట్ ఆ భాషను నేర్చుకున్నాడు. బోధిధర్మ కళ్ళు చాలా పెద్దవిగా ఉండి, పెద్ద గడ్డంతో, విశాలమైన శరీరంతో చూడ్డానికి చాలా భయంకరంగా ఉండేవాడు. అందుకే చైనీస్ గ్రంథాల్లో మన బోధిధర్మను ద బ్లూ ఐడ్ బార్బేరియన్ అని వర్ణించారు. సుమారు క్రీస్తు శకం 527 ప్రాంతంలో దక్షిణ చైనాను వూ ఆఫ్ లియాంగ్ అను చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఇతడు బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యేవాడు. ఒకరోజు భారతదేశం నుండి ఓ బౌద్ధ ప్రచారకుడు ఇక్కడికి వచ్చాడని తెలుసుకొని ఎంతో సంతోషించి బోధిధర్మను తన రాజమందిరమునకు పిలిపించాడు. బోధిధర్మకు తగిన అతిథి మర్యాదలు చేసి తన మదిలోని సందేహాలకు సమాధానాలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తాడు. బోధిధర్మ సరే అంటాడు. నేను బౌద్ధ ధర్మాన్ని ఆచరించి అనేకానేక బౌద్ధ మందిరములను ఏర్పరిచాను. ఆపదలో ఉన్న చాలామందిని ఆదుకున్నాను. శత్రువులను కూడా జాలితో వదిలేశాను. ఇంకా మరెన్నో పుణ్యకార్యములను చేశాను. వీటన్నింటి ఫలితంగా నాకు మోక్షం లభిస్తుందా అని బోధిధర్మను అడుగుతాడు ఎంపరర్ ఊ. అప్పుడు బోధిధర్మ ఒక్కసారిగా లేచి కళ్ళు పెద్దవి చేసి ఆ రాజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, మోక్షం సంగతి దేవుడెరుగు, నువ్వు చేసిన పనికి నువ్వు తప్పకుండా నరకానికి వెళుతావు. ఏవైనా మంచి పనులు చేస్తే వాటిని ఎలాంటి ఫలితం ఆశించకుండా పవిత్ర హృదయంతో చేయాలి. కానీ నువ్వు చేసిన పనులన్నింటినీ లెక్కేసుకుంటూ వచ్చావు. చేసిన పనులకు గాను మోక్షం లభించాలని ఆశించావు. నేనెన్నో మంచి పనులు చేశాను, నేను చాలా గొప్పవాడిని అని మనసులో అహంకారాన్ని నింపుకున్నావు. కావున ఆ అహంకారాన్ని దింపడానికి నిన్ను నరకానికి తరలిస్తారని కఠినంగా సమాధానమిస్తాడు. అది విన్న ఎంపరర్ ఊ కోపంతో ఊగిపోతూ వీడిని ఇక్కడి నుండి తరిమేయండి అని సైనికులకు ఆదేశిస్తాడు. రాజుగారు రాజమందిరం నుండి వెళ్ళగొట్టారని తెలిసిన ప్రజలు కూడా బోధిధర్మ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడలేదు. అలా ఊరుగాని ఊరిలో బోధిధర్మ ఒంటరి అయిపోయాడు. ఇలాంటి మూర్ఖులక నేను బోధించడానికి ఇంత దూరం వచ్చాను అని మనసులో బాధపడుతూ షావలిన్ అను నగరానికి చేరుకొని అక్కడికి దగ్గరలో ఉన్న ఓ కొండ గుహలోకి వెళ్ళి గోడవైపు ముఖం చేసి ఏకంగా 9 సంవత్సరాలు ధ్యానంలో నిమగ్నమవుతాడు. బోధిధర్మ కఠినమైన ధ్యానంను చూసిన డాజు హ్యూక్ అను ఓ వ్యక్తి ఎలాగైనా బోధిధర్మ దగ్గర శిష్యుడిగా చేరాలని నిశ్చయించుకుంటాడు. హ్యూక్ ఎన్నోసార్లు తన మనవి విన్నవించుకున్నప్పటికీ బోధిధర్మ మాత్రం ఉలకడు పలకడు.
రోజులు గడుస్తూ వచ్చాయి, నెలలు గడుస్తూ వచ్చాయి. టెంపరేచర్ -20 డిగ్రీ సెంటిగ్రేడ్కి పడిపోయాయి. మంచు కురుస్తుంది, కానీ ల్యూక్ మాత్రం పట్టు వదలకుండా అక్కడి నుండి ఏమాత్రం కదలలేదు. చివరికి ఎంతకు బోధిధర్మ పలకకపోయేసరికి ల్యూక్ కత్తితో తన చేతిని నరికేసుకుంటాడు. రక్తం ధారాళంగా కారుతుంది. అలా ప్రవహిస్తున్న రక్తం బోధిధర్మకు తగలగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. విద్యనభ్యసించడానికి హ్యూక్ చూయించిన శ్రద్ధ పట్ల అత్యంత ప్రసన్నుడవుతాడు. హ్యూక్ని శిష్యుడిగా స్వీకరిస్తాడు. హ్యూక్ పేరును షెన్ గ్యాంగ్గా మారుస్తాడు. షెన్ గ్యాంగ్ అనగా జ్ఞానము మరియు సామర్థ్యము అని అర్థం. షావలిన్ మందిరంలో వారికి విద్య నేర్పుతాడు. కానీ బోధిధర్మ షావలిన్ నగర శిష్యులను చూసి తీవ్ర అసంతృప్తికి గురవుతాడు. వారి శరీరం కొవ్వు పట్టబడి సత్తువ లేకుండా తయారయ్యింది, ఒంట్లో బలం లేదు. దాంతో బోధిధర్మ తాను భారతదేశంలో నేర్చుకున్నటువంటి హతయోగం మరియు రాజయోగంలను ఆధారంగా చేసుకొని వారికి తమ శరీరాలను దృఢపరచుకోవడానికి ఎక్సర్సైజెస్ చేయిస్తాడు. అలా షావలిన్ నగరానికి చెందిన వారు బోధిధర్మ నుండి అనేకానేక విద్యలు నేర్చుకుని తమను తాము శారీరకంగా మానసికంగా దృఢపరుచుకున్నారు. బోధిధర్మ వారికి నేర్పించిన ఈ విద్యలే ఇప్పుడు చైనాలో మార్షల్ ఆర్ట్స్ కుంగ్ఫూ పేరుతో చలామణిలో ఉన్నవి. అలా బోధిధర్మ చాలా సంవత్సరాల పాటు అక్కడే ఉండి తన విద్యను చాలామందికి బోధిస్తాడు. కొంతకాలం తర్వాత బోధిధర్మ తన సక్సెసర్గా షెన్ గ్యాంగ్ని నియమిస్తాడు. కానీ ఇది నచ్చినటువంటి ఒకనొక శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోధిధర్మను చంపేస్తాడు. చనిపోయిన బోధిధర్మను అక్కడే సమాధి చేస్తారు. బోధిధర్మ మరణించి అప్పటికి 3 సంవత్సరములు కావస్తుంది. దక్షిణ చైనా సామ్రాజ్యపు మంత్రి సాంగ్యున్కి ఓ రోజు పామీర్ పర్వత సమీపంలో బోధిధర్మ కనిపిస్తాడు. బోధిధర్మ తన చేతిలో ఒక షూ పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. సాంగ్యున్ బోధిధర్మను ఎటు వెళుతున్నావు అని అడిగాడు. అప్పుడు బోధిధర్మ నేను నా ఇంటికి తిరిగి వెళుతున్నాను అని సమాధానమిచ్చాడు. నువ్వు నీ చేతిలో షూ ఎందుకు పట్టుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు బోధిధర్మ దీనికి సమాధానం కావాలంటే నువ్వు షావలిన్ నగరానికి వెళ్ళవలసి ఉంటుందని నవ్వుతూ సమాధానమిస్తాడు. వెళుతూ వెళుతూ త్వరలోనే మీ ఎంపరర్ వు చనిపోతాడని చెబుతాడు. అలాగే నన్ను చూశానని ఎవరితోనూ చెప్పకు, అనవసరంగా చిక్కుల్లో పడతావని సలహా కూడా ఇస్తాడు. సాంగ్యున్ రాజమందిరం చేరుకోగానే జరిగిందంతా ఎంపరర్ వుతో చెబుతాడు. బోధిధర్మ ఎప్పుడో చనిపోయాడని, నువ్వు నాకు లేనిపోని కట్టుకథలు చెబుతున్నావని సాంగ్యున్ని చెరసాల్లో బంధిస్తాడు. ఎందుకైనా మంచిదని సైనికులను షావలిన్ నగరానికి పంపించి బోధిధర్మ సమాధి తవ్వవలసిందిగా ఆదేశిస్తాడు. సమాధి తవ్వి చూడగా అందులో కేవలం ఒకే ఒక షూ ఉంటుంది. అంటే బోధిధర్మ సమాధి నుండి బయటకు వెళ్ళిపోయాడా? బోధిధర్మ సాంగ్యున్కి తన ఇంటికి తిరిగి వెళ్తున్నానని చెప్పాడు. అంటే బోధిధర్మ ఇండియాకి తిరిగి వచ్చాడా అన్నది మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది. బోధిధర్మను బుద్ధుడి తర్వాత 28వ బౌద్ధ గురువుగా పరిగణిస్తారు. బోధిధర్మ శిష్యుడైనటువంటి షెన్ గ్యాంగ్ని 29వ బౌద్ధ గురువుగా పరిగణిస్తారు. అలా బోధిధర్మ ధ్యానాన్ని చైనీయులకు నేర్పించాడు. అది వారి భాషకు అనుగుణంగా చాన్గా మారింది. ఆ తర్వాతి కాలంలో ఇది జపాన్కి పాకి జేన్గా మారింది. అలా మన భారతదేశంలో మొలచిన రాజయుగమనే మొక్క బోధిధర్మ ద్వారా చైనాకి పాకి నేడు మార్షల్ ఆర్ట్స్ కుంగ్ఫూ అనే మహావృక్షాలుగా మారాయి. నేడు మన వాళ్ళు వాటిని నేర్చుకోవడానికి అక్కడికి వెళుతుంటారు. ఇది నిజంగా మన దౌర్భాగ్యమే అని చెప్పుకోవాలి, లేక కళను కాపాడుకోలేని మన దుస్థితికి శిక్షగానైనా భావించాలి. చివరిగా మన బోధిధర్మకు సంబంధించి జపాన్ దేశంలో ప్రచారంలో ఉన్నటువంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని చెబుతాను. బోధిధర్మ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఓ రోజు తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడట. దాంతో కొంతసేపటికి అది గ్రహించిన బోధిధర్మ అత్యంత కోపానికి గురై తన కనురెప్పలను కత్తిరించుకున్నాడట. ఎక్కడైతే బోధిధర్మ కనురెప్పలు భూమి మీద పడ్డాయో అక్కడి నుండి కొన్ని మొక్కలు మొలకెత్తాయట. అక్కడి షావలిన్ ప్రజలు ఈ మొక్కల ఆకుల నుండి పొడి చేసి టీ తయారు చేసుకునేవారట. అలా వారు ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర రాకుండా ఆ మొక్కల నుండి తయారైనటువంటి టీని తాగడం మొదలుపెట్టారు. ఇప్పటికీ బోధిధర్మ ధ్యానం చేసిన ఆ ప్రాంతాన్ని ఛాయ్ అని పిలుస్తుంటారు. కానీ చైనావాదన మాత్రం ఇందుకు పూర్తి విభిన్నంగా ఉంది. క్రీస్తు పూర్వమే చైనీయులు టీని కనిపెట్టారని, కావున ఈ స్టోరీలో నిజం లేదని వారి వాదన.
ఏది ఏమైనా ఈ వీడియో స్క్రిప్ట్ రాసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చేసి నా తల పట్టేసింది. అర్జెంటుగా టీ తాగడానికి వెళ్తున్నాను, ఎవరైనా రావాలనుకుంటే నాతో పాటు టీ తాగడానికి రావచ్చు. ఇది ఈ మిస్ట్రీ, మరో మిస్ట్రీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.